attamma.com కి స్వాగతం. ఈరోజు నేర్చుకోబోయే వంట రోటీ స్పెషల్ కాంబినేషన్ అయిన మిక్స్డ్ వెజ్ గ్రేవీ కర్రీ. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. బంగాళదుంప, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, గోబీ, టొమాటా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. 2 ఉల్లిపాయలు, 3-4 పచ్చిమిరపకాయలు కూడా తీసుకోండి. ఆ తర్వాత ఒక 2 గ్లాసుల నీటిని బాగా బాయిల్ చేయండి. దానిలో ఒక 2 స్పూన్ల నూనె వేస్తే ఒకదానికొకటి అంటుకోకుండా బాగా ఉడుకుతాయన్నమాట. ఇప్పుడు పొటాటో ముక్కలు కొంచెం ఉప్పు వేసి దాన్ని బాయిల్ చేయండి. దాని తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసి ఉడికించండి. హైలో పెట్టి ఉడికించుకోండి. అప్పుడు బాగా ఉడుకుతాయన్నమాట. అవి కొంచెం ఉడికాయి అనుకున్న తర్వాత దానికి బీన్స్ ముక్కలు వేసి, తర్వాత గోబీ ముక్కలు కూడా వేసి ఉడికించండి. ఆ తర్వాత అవి ఉడికిన తర్వాత 2 నిమిషాలు ఆగి క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి, ఆఖరిన టమాటా ముక్కలు వేసి 1 నిమిషం పాటు ఉడికించి దించేయాలి. టమాటా ముక్కలు, క్యాప్సికమ్ మరీ ఉడికిపోకుండా చూసుకోండి. దాన్ని ఒక స్పూన్లో వడకట్టి ఒక గిన్నెలోకి తీసుకొని ఉంచుకోండి. ఈలోపు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మిక్సీ గిన్నెలో తీసుకొని మెత్తని ముద్దలాగా మిక్సీలో నూరుకోండి. ఆ తర్వాత తయారీ విధానం చూద్దాం. ఒక పాత్రలో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కనివ్వండి. తర్వాత ఆవాలు వేసి అవి పేలే వరకు ఉంచండి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముద్దను వేయండి. అది మెల్లగా సిమ్లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుతూ పోండి. వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ ముద్ద కూడా వేసి బాగా వేయించండి. అది అడుగంటుకోకుండా తిప్పుతూ వేయించండి. వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న వెజిటబుల్ ముక్కలన్నీ వేయండి. వెజిటబుల్ ముక్కలు వేసి ఒకసారి బాగా తిప్పి దానికి తగినంత కారం చేర్చండి. తగినంత ఉప్పు, దానికి సరిపడా 1 స్పూను పసుపు కూడా చేర్చండి. చేర్చి ఒకసారి బాగా కలియబెట్టండి. దానికి తగినంత గరం మసాలా కూడా వేయండి. తర్వాత ఉడికించగా వడపోసుకున్న నీటిని అందులో వేయండి. అవసరమైతే ఇంకొన్ని 1 గ్లాస్ వరకు నీళ్ళు కూడా వేయండి. తర్వాత 1 స్పూను ధనియాల పౌడర్ కూడా వేసి బాగా కలియబెట్టండి. సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోండి. కొంచెం షుగర్ వేస్తే సమానంగా ఉడికి చక్కటి టేస్ట్ వస్తుంది. ఉడికించి పెట్టుకున్న తర్వాత రుచికరమైన రోటీ కాంబినేషన్ మిక్స్డ్ వెజ్ కర్రీ రెడీ అవుతుంది. మరిన్ని రెసిపీస్కి attamma.com ని చూడగలరు. ధన్యవాదములు.